ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं जीवद्वैतन्तुशास्त्रीयम् अशास्त्रीयमिति द्विधा उपाददीतशास्त्रीयम् ఆతత్వస్యావబోధనాత్. మామూలుగా ద్వైతులు పూర్వపక్షం ఒకటి వేస్తూ ఉంటారు, ఏమంటే అద్వైతం అంటారు, అంతా ఒకటే అంటారు. అప్పుడు భక్తుడు దేవుడు అనే భేదం లేకపోతే భక్తి ఉండదు, కర్మ ఉండదు. గురువు శిష్యుడు అనే భేదం లేకపోతే ఉపదేశము ఉండదు, శాస్త్రం ఉండదు, శాస్త్రం వ్యర్థమైపోతుంది అని ఇవి రెండు ప్రశ్నలు. ఈ రెండింటికి ఒకే సమాధానం, అద్వైతం పరమార్థం అన్నామే తప్ప మీరు ఆరంభంలోనే అద్వైతంలో ఉన్నారని మేము అంటలేదు. సో జీవసృష్టి తొలగిపోయి ఈశ్వర సృష్టి కూడా తొలగిపోయినప్పుడు మిగిలి ఉండేది అద్వైతం. కాబట్టి ఆ జ్ఞానము ఉదయించేటంత వరకు అటు ఈశ్వర సృష్టి ఇటు జీవసృష్టి కూడా కొనసాగుతాయి. జ్ఞానము ఉదయిస్తూనే ఈశ్వర సృష్టి ఆ ఈశ్వరునిలో అంత విలీనమైపోతుంది, అంతా ఈశ్వరుడే అనే అనుభవానికి వాడు వచ్చేస్తాడు. అప్పుడు జీవసృష్టి కూడా తొలగిపోతుంది. ఆ జీవసృష్టి ద్విధము, శాస్త్రీయము అశాస్త్రీయము. శాస్త్రీయమైన జీవసృష్టి ఏమిటంటే మీరు భక్తులుగా, మీరు కర్మపరాయణులుగా ఉండి కర్మని చేస్తూ అంటే సోమరులుగా ఉండకూడదు. వేదాంత అద్వైతం కదా, ఆత్మ అద్వైతం అని సోమరిపోతుల్లా తయారవ్వమని కాదు. మీరు కష్టపడి పనిచేయండి. ఆత్మ అద్వైతం అన్నది మీకు తెలిసే ఇప్పుడు తెలియదు కదా, మీరు దేహము నేనని అనుకుంటున్నారు కదా. జీవసృష్టిలో జీవిస్తూ ఉండగా అద్వైతం అని దాన్ని కోట్ చేస్తే ఉపయోగం ఏంటి? సిద్ధపక్షాన్ని కోట్ చేయకూడదు. ఇప్పుడు రైలు ఎక్కారనుకోండి, రైలు దిగేసి ఇంటికి చేరుకున్న తర్వాత నేను విశ్రాంతిగా ఉంటాను అని అన్నప్పుడు ఇప్పుడే విశ్రాంతిగా ఉండకూడదు. రైలు దిగి ఇంటికి చేరుకున్నాక విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉండాలి. అలాగే అద్వైతము సిద్ధము, అది సిద్ధపక్షం. ఇప్పుడు సాధన పక్షంలో ఉన్నప్పుడు సిద్ధపక్షాన్ని కోట్ చేయకూడదు. ఇప్పుడు దేహాభిమానం కలిగి నేను కర్తను భోక్తను అనుకుంటున్నావు కనుక ఆ భోక్తృత్వాన్ని విడిచిపెట్టి కర్మయోగ జీవనాన్ని నీవు అనుష్ఠించుము. అంటే కర్మయోగ జీవనం అంటే ఎలాగా? చేసే కర్మలన్నింటినీ ఈశ్వరార్పణ బుద్ధితో చేసి ఈశ్వరునికి సమర్పించి వేయుట, ఫలాపేక్ష లేకుండా చేయడము, చేస్తూనే ఈశ్వరునకు సమర్పించడం. ఇప్పుడు పిల్లాడున్నాడనుకోండి, యూనివర్సిటీలో జాయిన్ చేయాలనుకోండి, సపోజ్ వీడు ఈశ్వరుని యొక్క సంతానము, నా సంతానం అనుకోకూడదు, ఈశ్వరుని సంతానము, వీడిని చదివించడం నా డ్యూటీ, కాబట్టి నేను వీడిని యూనివర్సిటీలో జాయిన్ చేస్తున్నాను, ఈశ్వరార్పణ బుద్ధితో నా డ్యూటీ నేను చేశాను, ఏ ఫలం వచ్చినా స్వీకరిస్తాను. ఎంత బాగుందో చూడండి అది. సపోజ్ మీరు అలా చేయలేదనుకోండి, వాట్ ఎల్స్ యూ విల్ డూ, వాట్ ఎల్స్ యూ విల్ డూ? మీరు ఏం చేస్తారంటే, నా కొడుకు అనుకునే ఆసక్తి పెట్టుకుని యూనివర్సిటీలో చేర్చి వీడు చదువుకుంటున్నాడో చదువుకుంటలేదో అని బెంగ పెట్టుకుని ఇంటి దగ్గర కూర్చుని ఉంటారు. వాట్ ఎల్స్ యూ విల్ డూ? కాబట్టి వాడు చదువుతాడో మానుతాడో ఆ తర్వాత, ముందు వర్తమాన కాలంలో సుఖశాంతులు లేకుండా అయిపోయింది కదా. ఎందుకు ఈ అజ్ఞానం? వాడు చదువుతాడో మానుతాడో, మనం బెంగ పెట్టుకుంటే వాడు చదువుతాడండి. మనం బెంగ పెట్టుకోవడం మానేస్తే, చదవడం మానేసి మనం బెంగ పెట్టుకుంటే బాగా చదివి పరీక్ష పాస్ అయ్యే పక్షంలో ఇప్పుడు పెట్టుకుంటున్న బెంగ కంటే 10 రెట్లు ఎక్కువ బెంగ మీరు తప్పకుండా పెట్టుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. కానీ అలా ఉండదు, జీవితం అలా ఉండదు. మీరు బెంగ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అక్కడ ఉండే డైనమిక్స్ వేరే ఉంటాయి. వాడికి శ్రద్ధ ఉండాలి, వాడికి మంచి స్నేహితులతో జట్టు కట్టాలి, మంచి ఉపాధ్యాయులు ఉండాలి, యూనివర్సిటీలో చదివి వాతావరణం ఉండాలి, అవన్నీ సమకూడితే వాడు పరీక్ష పాస్ అవుతాడు. దానికి మీరు ఇంటి దగ్గర బెంగ పెట్టి కూర్చుంటే ఏమవుతుంది? కాబట్టి చేసే కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, దీని పేరు కర్మయోగము. డూ దాట్,
అద్వైతం మాట తర్వాత చూద్దాం. ముందు డూ దిస్, భక్తి యోగము, ఈశ్వరుని ఆరాధించండి ప్రేమతో భక్తితో. ఈశ్వరుణ్ణి నిష్కామంగా ఆరాధించాలి. ఏమంటే అద్వైతం కదా, భక్తుడును దేవుడు ఒక్కడే అయినప్పుడు ఎందుకు ఆరాధన? నీకు ఆ సంగతి తెలుసా? భక్తుడు దేవుడు ఒక్కడే అని నీకు తెలుసా? ఆ తెలియదు. మరి అటువంటిప్పుడు నిష్కామంగా భగవంతుడిని ఆరాధించు. తర్వాత ఏమండి, అద్వైతం కదా, మరి గురువు శిష్యుడు ఒక్కడే కదా, నీకు అద్వైతం అనుభవానికి వచ్చిందా? లేదు కదా. కాబట్టి అనుభవానికి వచ్చేంత వరకు గురువు దగ్గర శాస్త్రాన్ని శిష్యుడిగా ఉండి అధ్యయనము చేయుము. ఇది శాస్త్రీయమైన ద్వైతం, శాస్త్రీయమైన జీవసృష్టి. నేను కర్తను, అది జీవసృష్టి. దాన్ని శాస్త్రీయంగా మలిచి కర్మయోగాన్ని అనుష్ఠించు. నేను భక్తుడను, జీవసృష్టి. దాన్ని శాస్త్రీయము చేసి భక్తి యోగాన్ని అనుష్ఠించు. నేను జిజ్ఞాసువును, జీవసృష్టి. దాన్ని శాస్త్రీయము చేసి శాస్త్రాన్ని అధ్యయనము చెయ్యి. ఎంతవరకు అండి ఇలాగా ఈ కర్మయోగం? ఎంతవరకు భక్తి యోగం? ఎంతవరకు జ్ఞానయోగము అంటే శాస్త్రాన్ని అధ్యయనము చేయటం? ఎంతవరకు అంటే ఆ తత్వస్య అవబోధనాత్, ఆ పరమాత్మతత్వము అనుభవానికి వచ్చేటంత వరకు. దీన్నే గౌడపాదాచార్యులు ఏమన్నారు, ఉపదేశాదయం వాదః జ్ఞాతే ద్వైతం న విద్యతే. శాస్త్రము, శిష్యుడు, గురువు, శిక్ష, శిక్ష అంటే బోధించుట అనేటువంటి విభాగం ఏదైతే గలదో, ఇదంతా కూడా ఉపదేశ నిమిత్తంగా వచ్చింది తప్ప తత్వము తెలిస్తే ఇదంతా కూడా విలీనమైపోతుంది అని నిరూపణం. కాబట్టి అది శాస్త్రీయమైన జీవసృష్టి. కనుక మీరు శాస్త్రీయమైన జీవసృష్టి గురించి దీన్ని ఎలా వదుల్చుకోవాలి అని కంగారేం పడక్కర్లేదు. నిజానికి మీరు శాస్త్రీయమైన జీవసృష్టిని అట్టి పెట్టుకోవాలి. మీకు ఏమైనా చేతనైతే ఇంకొంచెం దాన్ని బలం చేసినా నష్టమేమీ లేదు. ఓకే, అదే ఆ శ్లోకం మనం ఇంతవరకు చూసాము. ఇంతవరకు నేను ఊరికే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పినట్టు అయింది. ఇప్పుడు తర్వాతి శ్లోకం ఆ శాస్త్రీయమైన జీవసృష్టినే చెప్తున్నారు ఆయన. ఆత్మబ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్ బుద్ధే తత్వే తచ్చహేయం ఇతి శ్రుత్యనుశాసనం. మొత్తం కలిపి చెప్తాం. ఆత్మబ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్ బుద్ధే తత్వే తచ్చహేయమితి శ్రుత్యనుశాసనం. పదచ్చదం. ఆత్మబ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్ బుద్ధే తత్వే తత్ చ హేయం ఇతి శ్రుత్యనుశాసనం. ఆత్మబ్రహ్మ విచారాఖ్యం, ఆత్మ బ్రహ్మ శాస్త్ర విచారము అనే మానసం, మనస్సు చేత కల్పించబడిన జగత్, జగత్తు శాస్త్రీయం, శాస్త్రీయమైన ద్వైతము. అది ఆత్మ అంటే నా స్వరూపము, బ్రహ్మ అంటే జగత్తునకు అధిష్టానము. ఈ ఆత్మకి ఆ బ్రహ్మకి ఉండే అభేదాన్ని తెలుస్తూ బోధించేటువంటి శాస్త్రము గలదు. ఆ శాస్త్రాన్ని మనం విచారము చెయ్యాలి. శాస్త్రాన్ని కంఠస్థం చెయ్యాలి అనే ఒక ధోరణి వచ్చింది సమాజంలో. ఇప్పుడు వేదం ఉందనుకోండి, వేదాన్ని వల్లించాలి. అది వేదాన్ని వల్లించడం సాధనం, సాధ్యం కాదు. అయితే అదే సాధ్యమైపోతుంది. అదే సాధ్యమైపోతే వీడు వేదాన్ని వల్లించడం పూర్తి చేసి ఆగిపోతాడు. నిజానికి వేదాన్ని వల్లించడం ఎందుకు? తర్వాత స్టెప్ కోసం. తర్వాత స్టెప్ ఏమిటి? అర్థ విచారము. శాస్త్రాన్ని విచారం చేయాలి, అందుకోసం వేదాన్ని వల్లించుకోవాలి. అంతే తప్ప వేదం వల్లించేసి ఇంక దాంతో క్లోజు, ఆపరేషన్స్ క్లోజ్. అలా చేయకూడదు. ఇప్పుడు MBBS చదివి డిగ్రీ చేతికి వచ్చేసిన తర్వాత ఇంకా నోరు మూసుకుని ఊరుకుంటే పద్ధతి కాదు కదా.
డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత వీడేదో వైద్యం చేయడం మొదలుపెట్టాలి. కాబట్టి వస్తూ కనుక ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా ద్వైతమేగా ఆత్మ బ్రహ్మ శాస్త్రము విచారము ఇదంతా కూడా జగత్తే. ఇదో జగత్తు వేదాంత విద్యార్థుల యొక్క జగత్తు ఇది. ఈ జగత్తులో వీళ్ళు ఎప్పుడూ ఆత్మ బ్రహ్మ అని అంటూ ఉంటారు. ఇదే జగత్తు. తర్వాత శాస్త్రాన్ని పట్టుకుని విచారం చేసుకుంటూ ఉంటారు, పాఠాలు క్లాసులు. ఇదే ఇదో జగత్తు. మరి ఇది ద్వైతం కదా, ద్వైతమే ఇది. మరి యథార్థమా కల్పితమా? కల్పితమే. ఎవరు కల్పించారు? మనస్సే కల్పించింది, దాంట్లో సందేహం లేదు. కానీ ఇది ఎటువంటి ద్వైతమో తెలుసునా? శాస్త్రీయమైన ద్వైతము, శాస్త్రము చేత అనుజ్ఞ ఇయ్యబడిన ద్వైతము. శాస్త్రం చేత అనుజ్ఞ ఇయ్యబడింది. మీరు ఈ ద్వైతాన్ని మీరు పర్స్యూ చేసుకోండి. తత్వే ఆత్మతత్వము బుద్ధే తెలియబడగా తచ్చ ఆ శాస్త్రీయ ద్వైతము కూడా హేయం విడిచిపెట్టదగినది ఇది అని శ్రుత్యనుశాసనం, శృతి యొక్క ఉపదేశము. అయితే ఈ శాస్త్రీయమైన ద్వైతం కూడా మానస జగత్తే, మనస్సు చేత కల్పితమైన జగత్తే అయినప్పుడు ఇంకా మేము వదిలిపెట్టేస్తాం దాన్ని అనకూడదు, దాన్ని అలా అట్టుపెట్టుకోవాలి. తర్వాత మీకు తత్వము అనుభవానికి రాగానే, ఆత్మతత్వము తెలియగానే, ఆత్మతత్వము తెలియట అనగానేమి, ఈ నామరూపాత్మకమైన జగత్తు మిథ్యా అనే అనుభవానికి వస్తూ ఉంటుంది, తెలుస్తుంది. ఆ తెలియడం ఎలా ఉంటుందో తెలుసునండి. మీరు సినిమా చూస్తూ ఉంటారు, ఆ సినిమాలో ఒకడు గన్ను తీసుకుని డగ్ డగ్ కాల్చి పారేస్తాడు, వీడి గుండెల్లో బుల్లెట్ దిగిపోయి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. మీరు వెంటనే హత్య హత్య అని కేకలు వేసి 911 ఇక్కడైతే 108కి ఫోన్ చేస్తారా? చేయరు. ఎందుకని? అది మిథ్య కనుక. అది అర్థమైందండి. నామరూపములు మిథ్య అంటే అలాగనమాట, దాన్ని మిథ్య అంటారు. సో ఇప్పుడు దీనికి ఒక సామెత ఉంది తెలుగులో. ఒక ఆయనకి ఇద్దరు భార్యలు, పూర్వంలో ఉండేది ఏమండి, ఆయన ఎక్కడికో అడవికి వెళ్ళి రాలేదు. సాయంకాలం ఎప్పటికి రావాలి కదా, పక్క ఊరుకు వెళ్ళాడు అడవి దారి, పూర్వం అలా ఉండేది, రాలేదు. ఒక భార్య కూర్చుని నామగుడా అంటూ ఏడుస్తోంది, శోకన్నాలు అంటారు. అలా పైకి ఏవో కొన్ని డైలాగులు ఉంటాయి, వాటిని చెప్తూ బిగ్గరగా ఏడ్చుట, ఇది శోకన్నాలు పెడుతోంది ఆవిడ. రెండో ఆవిడ బియ్యం విసురుకుంటోంది, పిండి చేసుకుని ఉప్పు పిండి చేసుకుని రాత్రి భోజనం చేయడానికి బియ్యం విసురుకుంటోంది. ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఈ ఏడుపులు విరి వచ్చి, ఏమా ఏం కష్టం వచ్చింది ఆవిడని పలకరించి, అవునా అవును రెండో ఆవిడ ఏం చేస్తుందా అని వాకపు చేశారు. ఎందుకంటే ఈవిడ ఏడుస్తుంది, ఈవిడ ఓదార్చారు, చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు ఈవిడని ఓదార్చి, అరే రెండో ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడని కూడా ఓదారుద్దాం పదండి అంటే ఆవిడ బియ్యం విసురుకుంటోంది. అంటే ఏమ్మా మరి నీ మొగుడు రాలేదు కదా, నీకేం దుఃఖం లేదా అని. ఆ ఏడ్చి దాని మొగుడు వచ్చినప్పుడు నా మొగుడు వస్తాడులే అని చెప్పి బియ్యం విసురుకుంటాడు. అప్పుడు వీళ్ళు వేలమొహం వేసుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటి? ప్రాగ్మాటిక్, వెరీ ప్రాక్టికల్. కాబట్టి ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తుంది కదా, ఇప్పుడు రెండో ఆవిడ కోరస్ కలిపితే వచ్చేవాడు తొందరగా వచ్చేస్తాడా? ఏమీ రాడు, ఒక ఏడుపు చాలు వాడు రావడానికి. గట్టిగా మాట్లాడితే అదే అనవసరం. దీంట్లో ఎవడూ చేసేది ఏమీ లేదు, కొంచెం ఆలస్యంగా వస్తాడు. కాబట్టి ప్రాగ్మాటిక్. అలాగే పిల్లవాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఓకే ఇంకోటి చదువుకోవచ్చు, మరొకటి చదువుకోవచ్చు, ఇదే చదువుకోవాలనే ఉంది, మరొకటి చదువుకోవచ్చు. ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో చెప్పారు, వే రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భం ఇది, పరీక్ష పాస్ అయిన వాళ్ళందరికి నేను ధన్యవాదాలు, వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలను తెలుపుతున్నాను. మీరు భవిష్యత్తుకి బాటలు బాగా బంగారు బాటలు వేసుకోండి, మీకు అందరికీ నా శుభాకాంక్షలు. అయితే ఫెయిల్ అయిన వాళ్ళతో నేను మాట్లాడాల్సిన విషయాలు ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. మీరు ఫెయిల్ అయ్యి ఒక రకమైన శోకంతో ఉంటారు, నేను మీకు నా కండోలెన్సెస్ని తెలుపుతున్నాను.
మీకు నా ఏమంటారు సంతాపాన్ని తెలుపుతున్నాను. కానీ మీరు ఒక్కటి గమనించండి, మీరు పరీక్షలో ఫెయిల్ అయ్యారు తప్ప జీవితంలో ఫెయిల్ కాలేదు. నెంబర్ వన్, మీరు ఈ సత్యాన్ని గుర్తిస్తే పరీక్షలో ఫెయిల్ అవ్వడం అంటే జీవితంలో ఫెయిల్ అవ్వడమే అనే పొరపాటు మాత్రం మీరు చేయొద్దు. ఒకప్పుడు మీ తల్లిదండ్రులు కూడా ఇదే పొరపాటు చేస్తూ ఉంటారు. పరీక్షలు మా కుర్రాడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడంటే యాజ్ ఇఫ్ వాడు జీవితంలోనే ఫెయిల్ అయినట్టుగా మీ తల్లిదండ్రులు కూడా అదే తప్పులో ఉంటారు. వాళ్ళు కూడా అటువంటి పొరపాటు చేయకూడదు. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, మన పిల్లాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు కానీ జీవితంలో ఫెయిల్ అవ్వలేదు. జీవితంలో పరీక్ష అనేది 1% కూడా కాదు, 1% కూడా కాదు. కాబట్టి ఈ 1%లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు గోటికి వాడు ఎలక్షన్లో మీకు ఓటు వేసినప్పుడు ఒక చుక్క పెడతాడు, నలుపు ఫింగర్ మీద ఒక చుక్క పెడతాడు. ఫింగర్ మీద చుక్క పెడితే ఒళ్ళంతా నల్లగా మీరు నల్ల నీగ్రోలాగా తయారయ్యారని ఏమీ కాదు. ఇట్స్ ఏ స్మాల్ డాట్, వారం రోజుల్లో పోతుంది. ఆ పూటకి పోదు, దాన్ని చెరిపేసుకోవటానికి వీర్లేదు ఆ పూటకి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ కరప్ట్ సొసైటీ. చుక్క పెట్టకపోతే వాడు మళ్ళీ వస్తాడు ఓటు వేయటానికి, ఓటుకి 500 పుచ్చుకుంటాడు. అంచేత చుక్క పెడతారు. అమెరికాలో అక్కడ చుక్కలో పెట్టరు, దే డోంట్ అలౌ దట్ థింగ్. దట్ ఈస్ కాల్డ్ వైలేషన్. అదే చుక్క పెట్ట చుక్క లేదు ఏం లేదు, నాకు తెలిసి నేను అనుకుంటున్నా అలాగా. దే డోంట్ లైక్ దట్. యూ గో విత్ అన్ ఐడెంటిటీ కార్డ్, నీ పేరు మీద టిక్ మార్క్ పెట్టుకుంటాడు, ఓటేసుకుంటావు వచ్చేస్తావు అంతే. మళ్ళీ వేలుకో చుక్క పెట్టడం ఇదంతా ఏం ఉండదు అని నేను అనుకుంటున్నా. కాబట్టి వేలుకు చుక్క పెట్టాడంటే ఒళ్ళంతా నల్లగా అయిపోయిందని కాదు, అలాగే పరీక్ష ఫెయిల్ అయ్యాడంటే జీవితమే నాశనం అయిపోయిందని కాదు అని చెప్పాడు ఆయన. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు కూడా ముందు ఈ సత్యాన్ని గుర్తించండి, నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు ఫెయిల్ అయ్యారంటే దిశని మార్చుకునేటువంటి సందర్భం వచ్చిందేమో చూసుకోండి. ఐఐటీ ఫెయిల్ అయ్యారనుకోండి, సరే మనం ఐఐటీని వదిలిపెట్టి లోకల్ ఇంజనీరింగ్ కాలేజీకి పోవాలేమో చూసుకోవాలి. లోకల్ ఎంసెట్ కూడా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఓహో మనకి ఇంజనీరింగ్ కాదు మనకి కామర్స్ చాలా సౌకర్యంగా అనుకూలంగా ఉంటుందని చూసుకోవాలి. కామర్స్ కూడా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, 5 మార్కులు 3 మార్కులు 2 మార్కులు అలా వచ్చాయనుకోండి, వీడికి బహుశా వీడు డిగ్రీ గెట్టెక్కడం సంభవం కాదు. వీడు ఏదైనా బిజినెస్ పెడితే బాగా రాణిస్తాడేమో చూసుకోవాలి, దిశ మార్చుకోవాలి. లేకపోతే మంచి దిట్టంగా ఉండి పరీక్షలో మార్కులు చూడొస్తే చాలా వీక్గా నీరసంగా ఉన్నాయి, 100కి 4, 3, 2. కానీ మనిషి దిట్టంగా ఉన్నాడు అంటే ఆర్మీకి మనకు వస్తాడు. ఆ రిక్రూట్మెంట్ సెంటర్కి పోతే వాళ్ళు తీసుకుంటారు, 10వ తరగతి ఫెయిల్ అయినా తీసుకుంటారు ఏం పర్లేదు. వాళ్ళు పరుగు పందెం ఒకటి పెడతారు, ఆ పరుగు పందెంలో ఎలాగో నెగ్గుతాడు వీడు, తీసేసుకుంటారు. ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకంటే ఎక్కువ మంచి దేశానికి సేవ చేయొచ్చు, డబ్బు బాగా సంపాదించవచ్చు, 47 వచ్చేపటికి 1 ర్యాంక్ 1 పెన్షన్ పుచ్చుకుని బయటపడవచ్చు. మోడీ గారి పుణ్యమా అని 47 వచ్చేప్పటికీ 1 ర్యాంక్ 1 పెన్షన్తో బయటపడవచ్చు. ఇంకా అసలు బతు అసలు జీవితం అంతా అప్పుడు ప్రారంభం అవుతుంది. ఏదైనా బిజినెస్ మొదలు పెట్టచ్చు, ఇంకో ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే ఒక సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఇంకో 30 ఏళ్ళు యాక్టివ్ లైఫ్ మిగిలి ఉంటుంది. 10th క్లాస్ ఫెయిల్ అవ్వడం ఇట్ వాజ్ ఎ గోల్డెన్ పీరియడ్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటారు. కాబట్టి పరీక్ష ఫెయిల్ అయితే జీవితం ఫెయిల్ అయినట్టు కాదు అని చెప్పాడు. కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రాగ్మాటిజం అని మనం ఏమైతే అంటున్నామో ఇదంతా కూడా దేనికి దృష్టాంతం అవుతుంది, మనం కల్పించుకున్న ద్వైతము మిథ్య అని చెప్పడానికి ఇదే దృష్టాంతం. ఇప్పుడు మీరు పరీక్ష ఫెయిల్ అయినప్పుడు మీరు కల్పించుకున్నటువంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా తప్పు. కాబట్టి ప్రతి ఆస్పెక్ట్లోనూ మీరు కల్పించుకున్నటువంటి భ్రమలు అదంతా కూడా మిథ్య. కాబట్టి మనుషులు ఇమాజినేషన్ పక్కన పెట్టి ఉన్నదానిని ఉన్నట్టుగా చూడడం అభ్యాసం చేయాలి. ఇమాజినేషన్ పక్కన పెట్టాలి, ఊహలు ఊహాపోహలను పక్కన పెట్టాలి.
ఇది జగన్మిథ్య అంటే అర్థం. అది మీ మానసం జగత్తు, జగత్ అంటే మానస జగత్తే, ఇంకా వేరే జగత్తేం లేదు. అది సత్యము కాదు, అది అది తెలుసుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే మీకు ఇది మానస జగత్తు అని తెలిసిపోయిందో అప్పుడు దాన్ని మీరు విడిచిపెట్టేస్తారు, విడిచిపెట్టేయాలి. కాబట్టి జీవితంలో ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్ ఏదైతే గలదో దీన్ని అన్ని సందర్భాల్లోనూ తెలుసుకుంటూ ఉండాలి. శాస్త్రీయమైన జగత్తు కూడా అంతే, గురువు శిష్యుడు అనే జగత్తు కూడా అంతే. అంతే తప్ప కొంతమంది ఎలా ఉంటారు, గురువు గురువే, శిష్యుడు శిష్యుడే, ఆయన మా గురువు, ఆయన మా గురువు అని అందరమే తప్ప ఆయన వీళ్ళకి బోధించేది ఏమి ఉండదు. వీళ్ళు శిష్యులు, వీళ్ళు నేర్చుకునేది ఏమి ఉండదు. ఒకవేళ ఏదైనా పొరపాటున ఆయన ఒకసారంత బోధించినా అది వీళ్ళు పుస్తక పరిజ్ఞానానికే పరిమితం చేసేస్తారు తప్ప దాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం వీళ్ళు చెయ్యరు. తర్వాత అసలు ఇప్పుడు అర్జెంటుగా ఇది అనుభవానికి రావాలి అని వాళ్ళు అనుకోవటం లేదు కూడా. మరి అనుభవానికి రావాలనే అంత ఆగ్రహం లేనప్పుడు మీరు ఈ శ్రమ ఎందుకు పడుతున్నారు అంటే, కాదు ఆయన గురువు గారు, మేము శిష్యులం, ఇలా ఉండరాదు. దీన్ని ఏమంటారంటే గురుడమ్ అంటారు. సో శాస్త్రీయమైన ద్వైతం వేరు, గురుడమ్ వేరు. ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి మొదలైన మహాత్ములు ఏం చేశారంటే ఈ శాస్త్రీయమైన ద్వైతాన్ని వాళ్ళు కాదనలేదు. శాస్త్రీయమైన ద్వైతం అంటే ఏమిటి, ఆచార్యుడు ఉపదేశము విద్యార్థులు నేర్చుకొనుట, అది శాస్త్రీయమైన, దాన్ని వాళ్ళు కాదనలేదు. దాన్ని కాదని ఎలా అంటారు, వాళ్ళే చెప్తూ పాఠం చెప్తూ లాస్ట్ మినిట్ వరకు వాళ్ళే పాఠం చెప్తూ దాన్ని ఎందుకు కాదంటారు. దాన్ని కాదని ఎప్పుడూ అనలేదు, దాన్ని అభ్యాసం కూడా చేశారు, కానీ గురువు డమ్ని కాదన్నారు. ఎప్పుడైతే గురువు డమ్ని వాళ్ళు తిరస్కరించినారో, దీస్ పీపుల్ క్రై ఫౌల్, క్రై ఫౌల్ అంటారు కదండి, క్రై ఫౌల్ అంటే ఏంటి, అదిగో వీడు గురువుని తిరస్కరిస్తున్నాడు, వాడు కృష్ణమూర్తి సరైన వాడు కాదు, వాడు గురువుని కాదన్నాడు అని వీళ్ళు దీస్ పీపుల్ క్రై ఫౌల్. ఆయన ఏం గురువుని కాదనలేదు. ఈ మాట రమణ మహర్షిని అడిగారు, అదిగో ఆయన గురువుని కాదంటున్నాడని అడిగాడు ఎవడో, అయితే ఏం చెప్పారు, ఆయన ఏం గురువుని కాదనలేదు రా, ఆయనే పాఠం చెప్తున్నాడు కదా గురువుని అలా కాదంటాడు ఊరుకోమని చెప్పారు. ఆయన ఆయన ఏం గురువుని కాదనలేదు, గురువు డమ్మని కాదన్నాడు. గురువు డమ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్పంటారా. గురువు డమ్ అంటే గురువు గారు వచ్చారు, వారు ఎక్కడ హైదరాబాద్లో వచ్చారు కాబట్టి వారిని, వారు హైదరాబాద్ ఎలా వస్తారు, కారులో వస్తారు కదా, కారు ఎక్కడి నుంచి వస్తుంది, దిల్సుఖ్ నగర్లో లేకపోతే సరూర్ నగర్లో ఎక్కడి నుంచి వస్తుంది, మనందరం అక్కడికి వెళ్ళిపోవడం పొలిమేరలకి, అక్కడ మాలలు పట్టుకుని ఉండడం ఓ 100 మంది. ఆయన కారు న్యూసెన్స్ కదండి, చక్కగా కారులో రూమ్కి వచ్చి కొంచెం కాఫీ ఏదో తాగి విశ్రాంతి తీసుకోవాల్సిన ఆయన్ని ఊరు పొలిమేరల్లో రోడ్డు మీద నిలబెట్టి మాలలు అలా వేస్తూ దండాలు పెడుతూ రోడ్డు మీద, వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్. ఆయన సంతోషిస్తాడు, ఆయనకు అలవాటు పడి ఉంటాడు గురువు డమ్కి. సో ఆయన పొలిమేరల్లో ఈ మాలలన్నీ వేసేస్తారు, అరగంట పని అక్కడ. ఆ తర్వాత సిటీకి వచ్చేస్తారు, ఆయన వెనకాల వీళ్ళు మోటార్ సైకిళ్ళు కార్లు వేసేసుకుని పడిపడి పడిపడి ట్రాఫిక్ జామ్లు చూసుకుంటూ వీళ్ళందరూ తయారు. తర్వాత ఆయన వస్తారు, ఒక ఆయన గురు పూజ, వెండిపళ్ళెం వెండి చెంబు ఇవన్నీ పట్టుకొస్తాడు. ఆయన్ని ఏమంటే ఆత్మ అంటే ఏమో నాకు తెలియదు అంటాడు. మరి గురు పూజ ఏం చేస్తున్నట్టు, ఎందుకు ఈ గురు పూజ, దిస్ ఈస్ కాల్డ్ గురు డమ్. ఈ గురు డమ్ని వాళ్ళు కాదన్నారు, ఎందుకంటే ఇట్ ఈస్ గురు డమ్ అంటే అది శాస్త్రీయ ద్వైతమా అశాస్త్రీయ ద్వైతమా, అశాస్త్రీయ ద్వైతం, దాన్ని తిరస్కరించారు తప్ప శాస్త్రీయ ద్వైతాన్ని తిరస్కరించలేదు. ఆ తేడాన్ని మీరు గుర్తించాలి, అందుకోసం నేను వివరంగా చెప్పాను. మళ్ళీ చెప్దాము, ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం, ఆత్మ బ్రహ్మ శాస్త్ర విచారము అనే జగత్, జగత్తు మానసం జిజ్ఞాసు యొక్క మనస్సుచే కల్పించబడినది, శాస్త్రీయం శాస్త్రముచే అనుజ్ఞ ఈయబడినది, తత్వే
ఆత్మతత్వము బుద్ధే తెలియబడగా తచ్చ ఆ శాస్త్రీయ ద్వైతము కూడా హేయం విడువదగినది ఇతి అని శ్రుత్యనుశాసనం శృతి యొక్క ఉపదేశము. ఇప్పుడు హేయం అంటే చెడ్డదే అని అర్థం కాదండి. హేయం అని మీరు వింటూ ఉంటారు, చాలా హేయంగా మాట్లాడేటరా అని ఊరికి అలాగ ప్రచారంలో అలా వాడుతున్నారు. హా అనే దానికి విడిచిపెట్టుట అని అర్థం, అని ఓహాక్ త్యాగే అనే ధాతువు, దాని నుంచి హేయం అని వస్తుంది. అక్కడ యా అనే ప్రచయం వచ్చాక హాకి హే నిపాత చేశారు, నిపతించినారు. అది హా యా అని ఉండగా హాని హే కింద నిపాత చేసి హేయ, విశేష్యానుసారంగా నపుంసకలింగం రావచ్చు, పుల్లింగం రావచ్చు, స్త్రీలింగం రావచ్చు, హేయం హేయ హేయ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ హేయం అంటే విడిచిపెట్టదగినది అని అర్థం. ఆత్మబ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్ బుద్ధే తత్వే తచ్చ హేయమితి శ్రుత్యనుశాసనం. అది అక్కడికి మనం ఈశ్వర సృష్టి చూసినాము, జీవసృష్టిలో శాస్త్రీయమైన ద్వైతాన్ని చూసినాము, ఇప్పుడు జీవసృష్టిలో అశాస్త్రీయమైన ద్వైతాన్ని వచ్చాం. ఇది సంసారం, ఇది పక్కా సంసారం. అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందమితి ద్విధా కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథేతరత్. ఇది మంచి శ్లోకం. ఇక్కడి నుంచి చర్చ ఉపయోగకరమైన చర్చ, ఈ పైన చేసింది కూడా ఉపయోగకరము. అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందమితి ద్విధా కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథేతరత్. పదచ్ఛేదం అశాస్త్రీయం అపి ద్వైతం తీవ్రం మందం ఇతి ద్విధా కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథా ఇతరత్. అశాస్త్రీయం శాస్త్రవిరుద్ధమైన ద్వైతం అపి ద్వైతము కూడా తీవ్రం తీవ్రము మందం మందము ఇది అని. ఇగో మందము అంటే తెలుగు మందము కాదండి, తెలుగులో మందము అలా కాదు. మందం అంటే తక్కువ స్థాయిలో ఉన్నది, తీవ్రం అంటే ఎక్కువగా ఉన్నది. జ్వరము తీవ్రముగా ఉన్నది అంటే 103-104 ఉందన్నమాట, మందముగా ఉన్నది అంటే 99 ఉందన్నమాట. మందమతి అంటే మందమైన బుద్ధి, కదలదు, చలనం ఉండదు. ఏదైనా మాట అన్నారనుకోండి అక్కడే ఉంటుంది ఆ బుద్ధి, ముందుకు సాగదు, దాన్ని మందమతి. ఆ మంద తెలుగు మందం, తెలుగు మందం కాదు. ఓకే. కామక్రోధాదికం తీవ్రం అది చెప్పాం, మనోరాజ్యం తథా ఇతరత్. అశాస్త్రీయం అది కూడా చెప్తున్నాం, అశాస్త్రీయం ద్వైతం అపి తీవ్రం మందం మందము ఇతి అని ద్విధ రెండు రకములుగా ఉన్నది. ఇప్పుడు ఈ అశాస్త్రీయమైన ద్వైతాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, దాన్ని తొలగించాల్సి ఉంటుంది. అదే సాధన అంటే. శాస్త్రీయమైన ద్వైతం కూడా సాధనయే, ఈ అంతా సాధనే. మొత్తానికి ద్వైతాన్ని ఏదో రకంగా దాని నుంచి బయటపడాల్సి ఉంటుంది కదా. సో ఈ అశాస్త్రీయమైన ద్వైతము తీవ్రము మందము అని రెండు రకాలు. ఇది జ్వరం వచ్చినట్టు, జ్వరం వచ్చిందనుకోండి ఎంత ఉందిరా అంటే 99.23 ఉందనుకోండి, ఏం పర్వాలేదే, రేపు డాక్టర్ గారిని కలవచ్చు, ప్రస్తుతానికి పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకుని కొద్దిగా వేడివేడి అన్నం తినేసి పడుకుని నిద్రపో అని సలహా చెప్తాం. 104 ఉందనుకోండి, 103 వెంటనే అంబులెన్స్ని పిలిచి ఎమర్జెన్సీ వార్డుకి తీసుకుపోవడం, ఎందుకంటే
నూట మూడు నూట నాలుగు ఉంటే రేపు డాక్టర్ గారిని కలవడం అనే మాట లేదు. ఆర్గన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి, అంత హై టెంపరేచర్లో ఉండకూడదు ఆర్గన్స్. హార్ట్, లివర్ ఇవన్నీ దెబ్బతింటాయి, జ్వరం మాట దేవుడు ఎరుకు. కాబట్టి వెంటనే అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి పెట్టుకేస్తే వాళ్ళు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో ఇంజెక్షన్ ఏదో ఇస్తారు, దాంతో జ్వరం తగ్గుతుంది. ఆ తర్వాత అసలు ఏమి ఇన్ఫెక్షన్ ఏమిటో ఇన్వెస్టిగేట్ చేసి మందులు అవి వాడతారు. కాబట్టి తీవ్రము మందము జ్వరం. అలాగే అశాస్త్రీయ ద్వైతము అంటే శాస్త్ర విరుద్ధమైన ద్వైతం మన జీవితాల్లో ఉంటుంది, సంసారం అంటారు దాన్నే. అదే కొందరిలో తీవ్రంగా ఉంటుంది, కొందరిలో మందముగా ఉంటుంది. తీవ్రంగా ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా వేదాంతం చెప్పారనుకోండి, వాళ్ళు దానికి ఎదురొస్తారు, వాళ్ళు రిసీవ్ చేసుకోరు, ఎదురొస్తారు. ఇప్పుడు ఏదో కొడుకు మనవడు ఇదేదో ఇలాంటి సమస్య ఏదైనా చెప్పారనుకోండి, చూడయ్యా ఈ కొడుకు అని అలా అనుకోవడం తప్పు, కొడుకు అంటూ ఎవడు ఉండడు, ఇదంతా కూడా మన కల్పన, అందరూ కూడా భగవంతుని సంతానమే అని చెప్పారనుకోండి, వాడు ఎదురొస్తాడు. వాడు ఏమంటాడంటే, మరి మీరంటే మహాత్ములు, మరి మేము మీ స్థాయికి రాలేదు కదండి అంటాడు. నేను నా గురించి చెప్పట్లేదురా బాబు, నీ గురించే చెప్తున్నానంటే వాడు అర్థం చేసుకోడు, వాడు ఏదో నా గురించి చెప్తున్నాననుకుంటాడు. నీ గురించే నేను చెప్తుంటా, నువ్వే కొడుకు కొడుకని అలా వెళ్ళాడకు, నీ మాటే చెప్తున్నాను నేను. హీ డజంట్ అప్రిషియేటెడ్ హీ బికమ్స్ సోర్, అంటే ముఖంలో కొంచెం కవళికలు మారతాయి. ఆ మీరు పెద్దలు మహాత్ములు అని ఎలా, అది అతి వినయం. మీరు పెద్దలు మహాత్ములు, మరి మేము సంసారులం కదా అంటాడు. అంటే ఇప్పుడు నేను చేదస్తా, నాకు కొంత భ్రమ చేదస్తామని, నువ్వు సంసారివి కాదమ్మా, నువ్వు సంసారివి కాదురా, నువ్వు భ్రమ పెట్టుకుంటున్నావు సంసారినని భ్రమ పడుతున్నావు అన్నాను నేను. అంటే అంటాడు, మరి మేమైతే మరి శాస్త్రం చూస్తున్నాం కానీ ఇంకా అనుభవంలోకి రాలేదు కదా అండి అంటాడు. చదువుకున్నవాడు నేనంటాను, అనుభవంలోకి రాలేదు రాలేదు అని అలా 10 సార్లు అనకురా, అనుభవంలోకి వచ్చిందేమో చూసుకో, వచ్చి ఉంటుంది పాటికి కొంచెం, నువ్వు వచ్చిందేమో చూడు చూడు, అసలు ట్రై చేయి. నాకు జ్వరం తగ్గలేదు తగ్గలేదు అని ఊరికే గడబిడ చేయకు, ట్యాబ్లెట్ వేసాను తగ్గి ఉండాలి పాటికి, పెట్టు థర్మామీటర్ పెట్టి చూడు, తగ్గింది అలా ఉంటుంది చూడు ఒకసారి ట్రై చేయి. అంటే మళ్ళీ ఫైనల్గా, మీరంటే మహాత్ములు అండి, మేము సంసారంలో ఉండే, మాకు తప్పదు కదండి మరి ఇటువంటిదని. అరే తప్పదని ఎవడు చెప్పాడురా నీకు, దేవుడు చెప్పాడా, నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు చెప్పారా నీకు సంసారం తప్పదని? ఎవరు చెప్పారు? పక్కింటి వాళ్ళు చెప్పారు, వాళ్ళ మాట పట్టించుకోకు. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు, కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టు. మరి తప్పదని ఎందుకంటావు? ఈ సంసారి వాడు ఎదురొస్తాడు అంటే అర్థం ఏమిటి? వాడిలో ఈ ద్వైతము తీవ్రముగా ఉన్నది. మందముగా ఉన్నవాడు ఏమంటాడు? అవునండి, మీరు చెప్పింది కరెక్టే, నేను ఆ దిశలో ఆలోచించే ప్రయత్నం చేస్తాను, మీరు ఇంకా ఏదైనా నాకు చెప్పేది ఉందా అంటే ఇంకో మాట కూడా, పై మాట కూడా చెప్పచ్చు. అది మందముగా ఉంటుంది సంసారం. ఈ విధంగా సంసారులు చాలా, తీవ్ర సంసారము మంద సంసారము చాలా ఇబ్బందిగా ఉంటారు. ఆశ్చర్యం. సో ఒకసారి ఆశ్రమానికి, శైలోస్వర్గంలో ఆశ్రమానికి ఓ అమ్మగారు వచ్చారు. ఆవిడ ఆశ్రమానికి ఎందుకు వచ్చారంటే, రన్నింగ్ ఫ్యూడ్, కోడలతోటి కొడుక్కి, కోడలతోటి తనకు, కోడలతోటి భర్త లేడు, ఆవిడికి భర్త లేడు, అంటే తండ్రి పోయాడు అనమాట. ఆ కొడుక్కి తండ్రి లేడు, తల్లి ఉన్నది. తల్లి మరి ఎక్కడ ఉంటుంది? కొడుకు దగ్గర ఉంటుంది, న్యూజెర్సీలో, అమెరికాలో. సో ఆ కొడుకు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో కొంచెం మోడరేట్గా పోవాలి, అమ్మాయిల్ని డామినేట్ చేసేద్దాం అనేటువంటి దృష్టి తప్పు. అది ఎప్పుడూ తప్పే, ఈనాడే కాదు, కలియుగంలోనే తప్పని కాదు, కృతయుగంలో కూడా తప్పే. కానీ కృతయుగంలో సాగింది, సాగింది, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి, ఇప్పుడు సాగదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాగ్మాటిజం. తప్పు అన్నది తప్పే, అలా డామినేట్ చేయకూడదు. సరే, మొత్తానికి ఆమె తప్పు కూడా ఉండొచ్చు, అమ్మాయి తప్పు కూడా ఉండొచ్చు, ఈయన ఈ కుర్రాడి తప్పు ఉండొచ్చు, వాళ్ళు కీచులాడుకుంటున్నారు, ఈమె కూడా బాగా బాగా లోతుగా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
ఆవిడేమైపోయిందంటే ఆ ప్రెషర్కి, దిస్ ఇస్ ది క్లాసికల్ మదర్ ఇన్ లా డాటర్ ఇన్ లా ఫ్యూడ్ క్లాసికల్, ఆ ప్రెషర్కి, ఆ సైకలాజికల్ ప్రెషర్ తట్టుకోలేకపోయింది ఆవిడ. తట్టుకోలేకపోతే ఎవరో సలహా చెప్పారు, సేలోస్బర్గ్లో ఆశ్రమం ఉంది, రెండు మూడు రోజులు అక్కడ వెళ్ళి ఉండండి అని. కొంచెం మనస్సుకి శాంతి, నిద్ర పట్టట్లేదు ఇంటి దగ్గర, అంచేత ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలోకి వస్తే ఆశ్రమంలో మీకు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు రూమ్ ఇస్తారు. ఏమండి మాకు ఏదైనా పూజ అది చేసుకోవాలంటే పూజారి దగ్గరికి పంపిస్తారు, కాదండి మహాత్ములు ఉన్నారంటే ఉన్నారు మహాత్ములు, వారితో మేము మాట్లాడాలనుకుంటున్నాం అంటే నాకు ఫోన్ చేస్తారు. నేను మహాత్ముడు అక్కడ ఆ టైంలో, నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను ఉండే సందర్భాన్ని బట్టి, క్లాసులో ఉంటే మరి నేనేం చేస్తాను, సరే రండి అని నేను జనరల్గా వీ ఎక్నాలజ్ చేసే రిక్వెస్ట్ వస్తారు. వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి చెప్పడానికి ప్రయత్నం చేశాను. దెన్ ఐ అండర్స్టూడ్ తీవ్రం. ఆమె ఫైనల్గా ఏమన్నారంటే, చూడండి మీరు నాకు మోరల్ లెక్చర్ ఇస్తున్నారు, ఐ డోంట్ వాంట్ మోరల్ లెక్చర్. మీరు ఏదైనా మంత్రమో తంత్రమో పూజో కర్మో ఏదో చెప్తే, తాయెత్తో ఏదో చెప్పి పరిస్థితులు నాకు అనుకూలించేట్లా మీరు చేస్తారా? దట్ ఈజ్ వాట్ ఐ వాంట్. అందుకోసం నేను వచ్చాను. అంటే క్విక్ ఫిక్స్ సొల్యూషన్ అంటారు, చేస్తారా అని అడిగారు. అంటే నేను చెప్పాను అలా ఏమి ఉండదండి, ఉంటే నేను చేసేవాడిని, అదంతా కూడా మీ కపోల కల్పన తప్ప అలాంటివి ఏమి ఉండవు. మంత్రాలు తంత్రాలు అలాంటి క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ ఏమి ఉండవు. దీనికి నేను చెప్పిందే దీనికి సొల్యూషను, మీరు ఆలోచించుకోండి, మళ్ళీ రేపు కావలిస్తే మాట్లాడదాం అని చెప్పాను. ఆమె వెళ్ళిపోయారు, నేను నా పనిలో నేను పడ్డాను. మొన్నడు నాకు ఆఫీస్ వాళ్ళు చెప్పారు, ఆ అమ్మగారు షీఈస్ వెరీ అన్హ్యాపీ విత్ యువర్ యూ డిడ్ నాట్ హెల్ప్ హర్ ప్రాపర్లీ ఆర్ రిక్వైర్డ్ వే, దెన్ ఫర్ షీఈస్ అన్హ్యాపీ అండ్ షీ లెఫ్ట్ ఆల్రెడీ అని చెప్పారు నాకు. షీ లెఫ్ట్ ఆల్రెడీ అంటే వేర్ షీడ్ షీ గో బ్యాక్ టు? ఆ రామరావణ యుద్ధం ఒకటి అవుతుంది అక్కడ, మళ్ళీ మహాభారత యుద్ధం, దాంట్లోకి మళ్ళీ బ్యాక్ ఇన్ టు దాట్ వెళ్ళిపోయారు. ఇది నేను ఎవళ్ళనో రెడిక్యూల్ చేస్తున్నారని మీరు అనుకోద్దు. తీవ్రం, తీవ్రమైనటువంటి శాస్త్రీయ ద్వైతం ఇదే. మీరు ఊహించండి ఇంకొక అమ్మగారు ఉన్నారు, ఆవిడ చూశారు ఈ కొడుకు కూతురు కీచులు, కొడుకును కోళ్ళు కీచులు అడుకుంటున్నారు, వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఏదో దండాలు పడుతున్నారు, మనం ఇక్కడ ఉండి వీళ్ళతో ఉంటే వాళ్ళ కీచులు ఆడుకున్నప్పుడల్లా మనం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము, మన మూలంగా వాళ్ళ మధ్యన ఏదైనా కొంత అసంతృప్తి కూడా కలగచ్చు అని ఆవిడ మనస్సులో అనుకుని, నాయన నేను పెద్దదాన్ని అయ్యానరా, ఓసారి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్వామీజీ ఏదో పాఠం చెప్తున్నట్టున్నాడు, ఓ వారం రోజులు ఉండి వస్తాను, నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కో అని అడిగితే ఈయన ఫోన్ చేస్తాడు ఆఫీస్కి. ఏమంటే జాయిన్ అవ్వచ్చా అని అడుగుతాడు. ఆ జాయిన్ అవ్వచ్చు స్వామీజీ క్లాసులో, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, వచ్చేసేయండి అని వీళ్ళు చెప్తారు. ఆవిడ వచ్చేసి ఆశ్రమంలో ఉండి క్లాసులు వింటూ ఉంటారు. అక్కడ వాళ్ళ కీచులాట్లు అవి వాళ్ళు చూసుకుంటారు, క్లాసులు వింటూ ఉంటారు. ఆవిడికి మనసులో కొంచెం బెంగ ఉంటుంది అక్కడ ఏమవుతుందో అని. ఉంటుంది, తప్పు కాదు, సంసారం కదా. మరి సంసారం ఉన్న తర్వాత అందరికీ ఉంటుంది, దీంట్లో పాఠం చెప్పడం తేలిక, అనుభవానికి రావడం కష్టమే కదా, ఎవరికైనా కష్టమే. ఆవిడికి ఉంటుంది, సన్యాసులకే బెంగలు ఉంటున్నప్పుడు సంసారులకు ఉండడంలో ఆశ్చర్యమే ఉంటుంది. ఆ సంసారం మట్టిది, ఆ మహామాయ కాబట్టి ఆవిడ పాపం ఏదో కొంచెం నల్లత పడుతూ ఉంటుంది, కానీ అది చాలా మంద స్థాయిలో ఉంటుంది. అది మీకు ఈ దృష్టాంతాలు ఎందుకు చెప్పానంటే ఇది వెరీ ప్రాక్టికల్ థింగ్. కాబట్టి ఈ సంసారం అనేది తీవ్రంగా ఉండొచ్చు, మందముగా కూడా ఉండవచ్చు. ఇది అశాస్త్రీయ ద్వైతం. ఈ తీవ్రముగా ఉన్నటువంటి సంసారం ఎలా ఉంటుందో ఏమిటో తెలుసిన, కామక్రోధాదికం, కామనలు కోపము, ఆది శబ్దం ఉంది కదా మరి, మాత్సర్యము, అహంకారము, ద్వేషము ఇత్యాదులు, లోభము మోహము ఇత్యాదులు
తీవ్రం, తీవ్రమైన ఆ ద్వైతము, అది బాగా జ్వరం బాగా ఎక్కువ ఉందన్నమాట. అది తీవ్రమైన ద్వైతం అన్నారు. మరి మందమైన ద్వైతం ఏమిటి? మనోరాజ్య తథా అదే విధముగా మనోరాజ్యం, మనస్సులో ఏవేవో ఊహాపోహలు ఇతరత్, మందమైన ద్వైతము. అంటే మనస్సులో ఏవేవో ఉంటాయి, కామక్రోధాలు ఉండవు, కోపాలు తాపాలు ఉండవు, కానీ ఏమిటో వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో, ఇందాక చెప్పిన దృష్టాంతమే మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో, ఈ పాటికి సర్దుబాటు అయ్యారో లేకపోతే ఇంకా కీచులాడుకుంటూనే ఉన్నారో, పోనీ ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందామా, పోనీ వారం రోజులు అయింది కదా స్వామీజీ దగ్గరికి వచ్చి ఇక్కడ వింటున్నాం బాగానే ఉంది, పోనీ మధ్యలో ఒకసారి వెళ్ళొద్దామా, ఒకసారి చూసిస్తే కొంత మనస్సుకి విశ్రాంతి దొరుకుతుందేమో, లేకపోతే ఇక్కడే కూర్చుంటే మనకేమీ తెలియట్లేదు అని ఇలాగ ఊహాపోహలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఏదో విశ్రాంతిగా ఉన్నాం కదా, మళ్ళీ ఈ సంసారంలో ప్రవేశిస్తే మళ్ళీ మన వల్ల అక్కడ చెడుతుందేమో, మన మనశ్శాంతి మరింత చెడుతుందేమో, పోనీ ఇక్కడే కంటిన్యూ అయితే పోనీ ఇంకో వారం ఇలాగే ఉందాము అని ఇంకో ఊహ. దీన్ని మనోరాజ్యము అంటారు. ఆ మనస్సు పరిపరి విధాలుగా తలపోస్తూ ఉంటుంది. దాంట్లో కామక్రోధాలు ఏమి ఉండవు, ఊరికే ఏవేవో ఆలోచనలు, తలాతోకా లేని ఆలోచనలు కూడా మనోరాజ్యం అనే అంటారు. తలాతోకా ఏమి ఉండదు, ఏదో ఆయన ఎవరు మోడీ గారు ఉన్నారు అక్కడ ఢిల్లీలోనూ, ఈ లోపల ఈ బీహార్లో వీళ్ళందరూ ఏకమైనారు, నిన్నటిదాకా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏకమయ్యి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళందరూ కలిసి పాపం మోడీ గారికి కష్టాలను కలిగిస్తారేమో, ఆయన ఏదో దేశాన్ని బాగు చేద్దాం అనుకుంటుంటే వీళ్ళు సైంధవుల్లాగా ఇంత వీళ్ళందరూ కలిసి సైంధవ గణం కింద తయారయ్యారు, ఇది ఏమవుతుందో ఏమిటో భగవంతుడా అని అనిపిస్తుంది. అది మనోరాజ్యం అంటారు. ఇప్పుడు మన మనోరాజ్యం వల్ల అక్కడ ఏమవుతుందని ఏమవుదు కదా, అదేదో డైనమిక్స్ అలా పోతూ ఉంటుంది. దాని గురించి మనం మనస్సు ఊహాపోహలు చేసుకుని కంగారు పడ్డం వల్ల ఏముంది, వీడు ఏదో యూనివర్సిటీలో కుర్రాడు చదువుకుంటున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడో ఇప్పుడు, ఇప్పుడు క్లబ్లో ఉన్నాడో లేకపోతే రోడ్డు మీద ఉన్నాడో లేకపోతే పుస్తకం బుద్ధిమంతుడిగా పుస్తకం చదువుకుంటున్నాడో, అసలు ఈ టైంలో వీడు తిరగడుతున్నాడా లేకపోతే హాస్టల్లో ఫోన్ చేసి చదువుకుంటున్నాడా అని ఊరికే ఆలోచిస్తుంటారు. దాన్ని మనోరాజ్యం అంటారు. దాంట్లో మీకు ఇప్పుడు వెంటనే వెంటనే ఫోన్ చేసేస్తే అది కామక్రోధాదుల్లో పడుతుంది. యు డోంట్ డూ ఆల్ దాట్. మనోరాజ్యం, పూర్వం తల్లిదండ్రులు పిల్లల్ని యూనివర్సిటీకి పంపించేవారు, వాడు వెళ్ళి నాయన వెళ్ళగానే ఉత్తరం రాయిరా అని కోరేవారు. కానీ వాళ్ళకి మనస్సులో తెలుసు వీడు వెళ్ళి 3-4 రోజుల దాకా వీడికి తీరిక దొరకదు, అప్పటిదాకా రాయుడు అని తెలుసు. వాడు 3-4 రోజులకి రాస్తాడు. పూర్వం పోస్టలు, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అసలు ఉత్తరాలు వాళ్ళు బట్వాడా చేయడం మానేశారు. వాళ్ళకు 10 ఉత్తరాలు ఉంటాయి, ఆ 10 కూడా ఇవ్వడం మానేశారు. పూర్వం 1000 ఉండేవి, అదేదో కొద్దో గొప్ప జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు నిన్న నాకు ఒక ఆయన రాశాడు, మీరు 1వ తారీఖున వేసిన పోస్టులో వేసిన ఉత్తరం హైదరాబాదు స్టాంపు 1వ తారీఖు ఉన్నది, అది విశాఖపట్నం స్టాంపు 15 ఉన్నది, నాకు 25వ తారీఖున దాన్ని బట్వాడా చేసినారు అని రాశారు ఒక ఆయన నాకు, విశాఖపట్నం నుంచి ఒక సజ్జనుడు అలా రాశారు. పూర్వం అలా ఉండేది కాదు, 1వ తారీఖున మీరు డబ్బాలో పడేస్తే 5-6 తారీఖులకు ఉత్తరం చేరేది. సో కాబట్టి అంటే ఇంటికి వీడు సుఖంగా చేరి అక్కడ చదువుకుంటున్నాడు అనే వార్త మీకు 10 రోజుల తర్వాత వచ్చిందనమాట, 8 రోజులకో 10 రోజులకో వచ్చింది. అది మొదటి ఉత్తరం. తర్వాత అరే ప్రతివారం ఉత్తరం రాయిరా అని వీళ్ళు అడిగేవారు, కానీ వీళ్ళకి తెలుసు వీళ్ళు 2 వారాలకు ఉత్తరం రాస్తే కూడా సంతోషమే అని వీళ్ళకి తెలుసు. వాడు మొదటి 2 మాసాలు 4 ఉత్తరాలు రాస్తాడు 2 వారాలు, తర్వాత 2 మాసాలు సెమిస్టర్లో వాడు 3 ఉత్తరాలు 2 ఉత్తరాలు రాస్తాడు, నెలకు ఉత్తరం సరిపడుతుంది. అప్పుడు ఫైనల్గా ఉత్తరం వస్తుంది, మాకు సెలవులు ఇచ్చారు నేను ఫలానా రోజున వస్తాను అని ఉత్తరం వస్తుంది. వాడు బస్సు దిగి నడిచి ఆ పల్లెటూరులో నడిచి ఇంటికి చేరుకుంటే నాన్న వచ్చావా అని సంతోషించేవారు. పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. ఈ మధ్యకాలంలో ఏం గుర్తొచ్చినప్పుడల్లా పాపం ఏం చదువుకుంటున్నాడో ఏం కష్టపడుతున్నారో అని అనుకునేవారు. మనోరాజ్యం అంటారు దాన్ని. దాంట్లో కామక్రోధాదులు లేవు, మనోరాజ్యం. ఇప్పుడేమిటి, వీడిని రైలు ఎక్కించి ఆటోలో ఇంటికి వచ్చి ఫోన్ చేయటం, ఇంకా రైలు కదిలిందా లేదా అని ఫోన్ చేయటం,
అంటే ఆ రైలు కదలదు, అది 7:30కి కదలాల్సింది 8:30కి కదులుతుంది, 7:30 8:45కో కదులుతుంది, ఆ కదిలేసిందని వాడు చెప్తాడు. మళ్ళీ అరగంట పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారా, ఎక్కడ బీబీ నగర్ దగ్గర ఉన్నాం, మరి డిన్నర్ చేసేసామంటే చేస్తున్నాను అంటాడు. అయిన తర్వాత మళ్ళీ 9:30కో 10:00కో మళ్ళీ ఫోన్ చేయటం, ఏం చేస్తున్నావు, బెర్త్ మీద పడుకున్నాను, నిద్ర పడుతోందా, ఇంకా పట్టలేదు, పడుతుంది పైన అని. ఇదంతా ఇది మనోరాజ్యం కాదు, ఇది ఇది ఏమిటంటే తీవ్రమైన ఆసక్తి కామక్రోధాదుల్లో పడింది. కాబట్టి రెండూ సమస్యే, రెండు కూడా బంధమే, కానీ తీవ్రమైనది ఒకటి, మందమైనది ఒకటి. కామక్రోధాదులు తీవ్రమైనటువంటి సంసారం, మనోరాజ్యము మందమైన సంసారం, అది వ్యవస్థ. మళ్ళీ అందాము, అశాస్త్రీయం శాస్త్రవిరుద్ధమైన ద్వైతమపి ద్వైతము కూడా, తీవ్రం తీవ్రము మందం మందము ఇతి అని ద్విధ రెండు విధములుగానున్నది. కామక్రోధాదికం కామక్రోధలోభమోహ మదమాత్సర్యములు తీవ్రం తీవ్రమైన ద్వైతము, తథా అదేవిధముగా మనోరాజ్యం తలాతోకాలేని మనస్సులోని ఊహాపోహలు ఇతరత్ మందమైన ద్వైతము. అది అని మనోరాజ్యం అంటారు. రాజ్యం అంటే మనస్సు రాజ్యం ఏలేస్తూ ఉంటుంది, ఏదో దాని దాన్ని అలా పోతూ ఉంటుంది, మనం చెప్పేది అది వినేది ఏమీ లేదు అని మనోరాజ్యం అంటారు. ఓకే, ఇప్పుడు మన రెండూ ఉంటాయి, తీవ్రమైన ద్వైతం ఉన్నవాడికి మందము ఉంటుంది, మందద్వైతం మాత్రమే ఉన్నవాడికి తీవ్రం ఉండదు. కాబట్టి మొత్తం మీద ఈ రెండు ద్వైతములు మన జీవితాల్లో ఉంటాయి, వీటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి. ఓకే, సో శ్లోకం అందాము, అశాస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందమితి ద్విధ కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథేతరత్. మొత్తం కలిపి చెప్దాం, ఉభయం తత్వబోధాత్ ప్రాంగ్ నివార్యం బోధసిద్ధయే. శమస్సమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః పదచ్ఛేదం ఉభయం తత్వబోధాత్ ప్రాక్ నివార్యం బోధసిద్ధయే శమః సమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః. అతః నుందా పోనీ అతః, శ్రుతం తతః, ఓకే, ఎయిదర్ వే ఇస్ ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నారంటే, ప్రతివాడిలో కూడా ఈ రెండు రకముల ద్వైతము, అంటే కామక్రోధాది రూపమైన ద్వైతము, అంటే అర్థం ఏంటో తెలుసునండి, తక్కువ స్థాయిలో ఉన్న కామక్రోధాదులు కూడా తీవ్రమే అవుతాయి, ఎక్కువ స్థాయిలో ఉండే మనోరాజ్యం కూడా మందమే. ఎందుకంటే మనోరాజ్యంలో హాని ఏమీ లేదు, అదే కామక్రోధాదులు పాజిటివ్గా హానిని కలిగిస్తాయి. కాబట్టి ఈ రెండు రకముల ద్వైతము అందరిలోనూ కొద్ది గొప్ప ఉంటుంది, కనుక దీన్ని మనం ఇమీడియట్గా చాలా కాషస్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. దీని రహస్యం ఏంటంటే, మనం ఉన్న పరిస్థితిని మన ఊహాకల్పితమైన ఒక ప్రిజంలోంచి చూడడం మానేసి ఉన్న పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా చూడడం నేర్చుకోవాలి. ఒక ఊహాపోహలతో కూడిన ప్రిజంలోంచి చూడడం మానేసేయాలి. సో ఇప్పుడు ఉదాహరణకి, తండ్రి గారు తల్లి గారు స్వర్గస్థులయ్యారనుకోండి, మీరు శ్రాద్ధాది కర్మలను ఏవో చేస్తూ ఉంటారు, అక్కడ ఉన్న ఈ రకమైన సమస్యలు సమాజంలో చాలామంది సతమతమవుతూ ఉంటారు, అందుకోసం చెప్తున్నా. అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి, ఎవరినైతే మనం ప్రేమించామో, ఎవరైతే మనకి ఎంతయు ఆదరణీయులో
అటువంటి తల్లి లేక తండ్రి స్వర్గస్థులైనారు. దట్ ఈస్ వాట్ ఈస్ దేర్. అండ్ మనము తల్లిదండ్రులు జీవించున్నప్పుడు వారికి సేవ చేయాలి, వారు మరణించిన తర్వాత చేతులు దులుపుకోవడం అని కాకుండా మరణించిన తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి వారి పేరు మీద ఏదైనా ఒక పవిత్రమైన కర్మని చేసుకోవాలి. వారి పేరు మీద సెలబ్రేషన్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్. మీరు సెలబ్రేషన్ కూడా చేసుకోవచ్చు, బట్ కొంత దానము ధర్మము శాస్త్ర విహితమైన కర్మ మనం చేసుకోవాలి. వారు ఈశ్వరునిలో కలిసిపోయినారు. ఇది ఉన్నదానిని ఉన్నట్లుగా చూచుట. ఇక కామక్రోధాధికము మనోరాజ్యము ఎలా ఉంటుందో తెలుసిన, తద్దినం పెట్టకపోతే మన పిల్ల పాపలకి మంచిది కాదట. కాబట్టి తద్దినం పెట్టి తీరాలి. తద్దినం పెట్టాలంటే భార్య కూడా పక్కన ఉండాలి, ఆవిడేమో సెలవు పెట్టనంటుంది, లేకపోతే అప్పుడే ఆవిడేమో ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. నేనెందుకండి, మీరు పెట్టి తద్దినానికి నేనెందుకు అంటుంది ఆవిడ. వాళ్ళు ఎవరో ఉన్నారు, భార్య పక్క నుండి దీపం వెలిగించకపోతే ఈ తద్దినం ఈ పిండాలు వాళ్ళకి అందవుట. పిండాలు అందకపోయినట్లయితే మన పిల్ల పాపలే కాదు, మన సోదరులు చెల్లెళ్ళు వాళ్ళ పిల్ల పాపలకు కూడా హాని కలుగుతుందిట. ఇదంతా కూడా మనోరాజ్యము, తీవ్రమైన కామక్రోధాధికము అనే కేటగిరీల్లో పడతాయి. కాబట్టి ఉన్నదానిని ఉన్నట్లుగా చూచుట ఈజ్ వన్ థింగ్. మీ యొక్క కపోల కల్పితములైనటువంటి ఊహలను అపోహలను దాని మీద ఆరోపించి దాన్ని ఒక ప్రిజం నుంచి చూచుట, మీ కోరికలు భయాలు బెంగల యొక్క ప్రిజం నుంచి దానిని చూచుట, ఇది రెండవది. ఈ రకంగా ప్రతిదాన్ని ఒక ప్రిజం నుంచి చూస్తూ ఉండడం అనేది ఉన్నదే, అది చాలా పొరపాటు. ఈ దీని మీద ఓ మహాత్ముడు దృష్టాంతం చెప్పాడు. ఇప్పుడు ఓ పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పిల్లవాడు పుడితే మీరు ఓ ఏడాది అయింది ఫస్ట్ ఇయరు, కాబట్టి ఏదో పేరెంటల్లాగా పిలిచి అందరికీ శనగలో ఏవో పంచిపెట్టి ఆ పిల్లవాడికి ఒక రెండు ఫోటోలు అవి తీసి సరదాగా చాక్లెట్లు అవి ఇవ్వడం తప్పేమీ కాదు, విచ్ ఇస్ ఫైన్. వెదర్ ఇట్ ఈస్ నెసెసరీ ఆర్ నాట్, వేదాంతుల దృష్టిలో అన్నెసెసరీ, బట్ సంసారంలో ఉన్నాక ఏమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఓకే, గో హెడ్ అండ్ డూ ఇట్. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పిల్లవాడికి జన్మపత్రము అని ఒకటి రాయిస్తారు. అది ఎవరినో వీళ్ళు పండితులు ఉంటారు, ఆ పండితుల ముందు పెడతారు. పెడితే అది చూసి ఈ పిల్లవాడికి మృత్యు యోగం ఉన్నది, వీడు 14వ ఏట మరణ వీడికి దండం ఉన్నది అని చెప్తాడు ఆయన. ఎందుకంటే గ్రహములు క్రూర దృష్టితో చూస్తున్నాయి, ఏవో క్రూర దృష్టి గ్రహములు, క్రూర గ్రహములు క్రూర దృష్టితో చూస్తున్నాయి, వీడికి మృత్యు దండము ఉన్నది అని చెప్తారు. ఆ కారణంగా దానికి జన్మపత్రము అని కాకుండా శోకపత్రము అని పేరు పెట్టదగును అని స్వామి దయానంద సరస్వతి పుస్తకంలో రాసినారు. దానికి శోకపత్రము అని పేరు పెట్టమన్నారు. ఈ క్రూరగ్రహములు గలవు, వారు క్రూర దృష్టితో చూస్తున్నాయి అని చెప్పిన వాళ్ళని మనం ప్రశ్న అడగాలన్నారు ఆయన. ఏమిటా ప్రశ్న అంటే, చూడయ్యా, ఒక జీవుడు సుఖదుఖాలని ఏ కారణంగా అనుభవిస్తాడు అని మనం అడగాలి. అడిగితే కర్మఫల రూపంగా అనుభవిస్తాడు అని వాళ్ళు చెప్తారు. కర్మఫలములను జీవులకు ఇచ్చేది ఎవరు అని మళ్ళీ అడగాలి. ఈశ్వరుడు కర్మఫలదాత అని ఆయన చెప్పాలి. మరి అది కూడా చెప్పకపోతే వాడు పండితుడే కాదు. మరైతే ఈశ్వరుడు కర్మఫలాన్ని ఇచ్చేవాడు, మనం చేసిన కర్మల ఫలాన్నే మనం పొందుతాము అన్నప్పుడు ఇంక ఈ గ్రహముల యొక్క క్రూర దృష్టి అయితేనేమిటి, అనుగ్రహ దృష్టి అయితేనేమిటి అని కూడా మనం అడగాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రశ్న. తర్వాత క్రూరగ్రహ దృష్టి చేస్తున్నారు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగినట్లయితే, మీరు ఈ పూజలో అవి చేసుకోండి, ఈ గ్రహాలకి జపాలు అవి చేసుకోండి అని వాళ్ళు చెప్తారు. చెప్తే అప్పుడు మనం ఇంకో ప్రశ్న మనం అడగాల్సి ఉంటుంది. ఏమని, ఏమంటే ఈ పూజలు ఈ గ్రహ జపాలు ఇవి చేసినట్లయితే ఈ గండము తప్పనిసరిగా న్యూట్రలైజ్ అయిపోతుందా అని అడగాల్సి ఉంటుంది మనం. అడిగితే వాళ్ళు ఏమంటారంటే, అమ్మా మనం ఏం చెప్పగలం, కర్మఫలాన్ని మరి అనుభవించక తప్పదు, ఈశ్వరానుగ్రహం ఉన్నట్లయితే తప్పకుండా న్యూట్రలైజ్ అయిపోతుంది అని చెప్తాడు. అంటే మనం ఏమడగాలి, నువ్వేమన్నావు
గ్రహదోష నివారణ కోసం ఇవన్నీ చేసుకుంటే దండ గండం పోతుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు కర్మఫలము ఈశ్వరానుగ్రహం అని ఎందుకు అంటున్నావు? కర్మఫలము ఈశ్వరానుగ్రహం అయినట్లయితే మళ్ళీ గ్రహం అని ఎందుకు అన్నావు? గ్రహం అని అన్నప్పుడు మళ్ళీ కర్మఫలము ఈశ్వరానుగ్రహం ఎందుకు అంటున్నావు అనే ఓ ప్రశ్న అడగాలి. అడగాలి, ఆయన అంటాడు అలాగా. అది సెకండ్ ఆస్పెక్ట్. ఇంక థర్డ్, 14 ఏడు వచ్చింది, వీడు మృత్యుగండం దాటి వీడు సుఖంగా ఉన్నాడు. అప్పుడు ఏమండి మృత్యుగండం దాటిందంటే ఆయన చెప్పాను కదా నేను, మీరు ఆ కర్మలు చేసినట్లయితే దాటిపోతుంది అని ఆయన అంటాడు. ఒకవేళ వీడికి దాటలేదనుకోండి, అప్పుడు ఏమండి మీరు ఆ కర్మలు చేస్తే పోతుందన్నారు కదా, కానీ వీడు మృత్యుగండం దాటనే లేదు, వీడు పోయాడు, ఇదిలా ఎందుకు అయింది అంటే అమ్మా మనం ఏం చేయగలం, అంతా ఈశ్వరుని యొక్క సంకల్పం చేతనే నడుస్తుంది కదా, చేసుకున్న కర్మఫలాన్ని ఎవళ్ళు తప్పించగలరు తల్లి, విధి బలీయమైనది కదా, ఈశ్వరానుగ్రహం ఉన్నప్పుడే మనిషి బతకగలడు, లేకపోతే మనం ఎంతటి వాళ్ళమమ్మా అంటాడు. మరి ఈ మాట నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు అని మళ్ళీ వాడిని ఆయన్ని మళ్ళీ అడగాలి అని ఆయన 3, 1, 2, 3 నెంబర్స్ వేసి మీరు ఈ విధంగా ప్రశ్నలు అడగాలి అని ఫైనల్గా ఆయన ఏమంటాడంటే, మీరు జీవితాన్ని ఈ రకమైనటువంటి శోకపత్రం అనే ఊహాపోహలతో కూడిన ప్రిజంతో జీవితాన్ని చూడవద్దు అని ఒక సలహా చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం ఈ మనోరాజ్యము కామక్రోధాధికము అనే కాల్పనిక ద్వైతానికి దృష్టాంతంగా చెప్పచ్చు అంటారా, లేకపోతే నేను ఏదైనా కొంచెం ఛేదస్థంగా పనికిరాని దృష్టాంతం చెప్పినట్టు మీకు అనిపిస్తుందా? నాకెందుకునో అది దృష్టాంతంగా చెప్పాలనిపించింది. ఇదంతా సత్యార్థ ప్రకాశలో దయానంద సరస్వతి రాసి పెట్టినాడు ఇప్పుడు నేను చెప్పిందంతా. అంటే మీరు ఇప్పుడు నేను ఆది సమాజ మతం పుచ్చుకున్నానని మీరు అనుకోద్దు, నేనే మతం పుచ్చుకోలేదు. నేను మతానికి సంబంధించిన వాడనే కాను, మతములకు అతీతంగా, అన్ని మతములకు అతీతమైన సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే తప్ప మళ్ళీ ఓ మతాలు అయ్యాయి, ఏ మతాలు నడిపించాలో అని నడిపించాం, ఇంక ఇప్పుడు కూడా మతం ఏం లేదు. కాబట్టి జీవితాన్ని ఈ కామక్రోధాదుల యొక్క ప్రిజం నుంచి చూడడం మానేసేయాలి. జీవితాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూడడం అభ్యాసం చేయాలి. ఇప్పుడు మనకు ఏదైనా ఒక సర్వీస్ ఎవరైనా చేశారనుకోండి, వీళ్ళు ఈ సర్వీస్ చేశారు అని చూడడం, అంటే ఆ చేయకేం చేస్తారు, మన దగ్గర సర్వీస్ తీసుకున్నారు కదా అని చేత చేశారులే అన్నారనుకోండి, అంటే అది అప్పుడే కామక్రోధాధికమైనటువంటి ద్వైతంలో పడింది. ఒకళ్ళు సర్వీస్ చేయలేదనుకోండి, మీరు సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు చేయలేదు, అప్పుడు మనం వీడు ఎంత దుర్మార్గుడు, మాటిచ్చాడు తప్పాడు, చేయాల్సిన సర్వీస్ చేయలేదు అని వాళ్ళ మీద మనం నెగిటివిటీ పెట్టుకుని మనస్సులో దుఃఖపడ్డాం అనుకోండి, అది మళ్ళీ కామక్రోధాధికం ద్వైతం. అలా కాకుండా ఇట్స్ ఓకే, వాళ్ళకుండే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు సంసారులు, వాళ్ళు మంచి చేసినప్పుడు మనం సంతోషంగా స్వీకరిస్తాం, ఒకప్పుడు అంత మంచి చేయలేకపోతే ఇట్స్ ఆల్ రైట్, వీ యాక్సెప్ట్ ఇట్, బ్లెస్, ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ బ్లెస్, అలాగే ఉండాలి తప్ప మనం ఊరికే అదో పెద్ద ఇష్యూ కింద మనం చేసుకోరాదు. ఎందుకంటే అల్టిమేట్గా ఇదంతా కూడా మనస్సు కల్పించుకున్నటువంటి మిథ్యా జగత్తు తప్ప సత్యము కానే కాదు అని మీరు అనుకున్నారనుకోండి, దట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్. కాబట్టి జీవితంలో ఈ ద్వైతం ఉంటుంది, దాన్ని ఎలాగా చూసుకోవాలి మనం, దాన్ని ఎలా చూడడం అభ్యాసం చేయాలి. కాబట్టి ఈ తీవ్రము మందము అయినటువంటి ద్వైతాన్ని మనం, రెండు రకముల ద్వైతాన్ని కూడా మనం తిరస్కరించాల్సి ఉంటుంది, ఎందుకంటే రెండు రకములు కూడా అశాస్త్రీయమే గనుక. కాబట్టి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడడం నేర్చుకోవాలి, దానిమీద ఊహాపోహలేం పెట్టకుండా. ఇప్పుడు సపోజ్ బీపీ పెరిగిందనుకోండి, ఓకే బీపీ పెరిగింది, అవును వయస్సు వచ్చింది, వయస్సు వస్తే బీపీ పెరుగుతుంది, మనం తినే ఆహారం కూడా అంతంత మాత్రంగా ఉన్నది, ఆరోగ్య ప్రధానంగా లేదు, కాబట్టి బీపీ పెరగకపోతే ఆశ్చర్యం కానీ పెరిగితే ఆశ్చర్యమే ఉంది. సరే ఓ ట్యాబ్లెట్ వేసుకుందాం, కొన్ని ప్రికాషన్స్ తీసుకుందాం, అల్టిమేట్గా ఎప్పటికైనా దేహం పడిపోయిదే, దీని గురించి పెద్ద బెంగ పెట్టుకోవాల్సింది కూడా ఏమీ లేదు, ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి మనం ఉందాము అనుకుంటే అది అశాస్త్రీయ ద్వైతాన్ని మీరు పక్కన పెట్టినట్టు అవుతుంది.
అశాస్త్రీయ ద్వైతమే అట్టి పెట్టుకుంటే బీపీ పెరిగింది, స్ట్రోక్ వస్తుందేమో, స్ట్రోక్ వస్తే వీళ్ళు సేవ చేస్తారో చేయరో, నా డబ్బులన్నీ పుచ్చేసి కూర్చున్నారు కొడుకులు కోడళ్ళును, తీరా నేను ఆరోగ్యంగా ఉన్నంతసేపు బాగానే ఉన్నారు, నేను ఆరోగ్యం పోయి మంచం పడితే శంకర భగవత్పాదులు భజగోవిందంలో చెప్పినట్టు అయిపోతారేమో వీళ్ళు, వార్తాంపృచ్ఛతి కోపిన దేహే అన్నట్టుగా తయారవుతారేమో వీళ్ళు, ఇప్పుడే పిలిస్తే పలకడం మానేశారు, చెప్పిన పని చేయడానికి ఒక రోజులో చేయాల్సిన పని 3 రోజులు తీసుకుంటున్నారు, ఒకప్పుడు మరిచేపోతున్నారు కూడాను, ఇప్పుడు నేనేమో ఇక్కడ బీపీ వచ్చి కూర్చున్నాను, ఇదేమవుతుందో, ఇదిగో ఇది అశాస్త్రీయమైనటువంటి ద్వైతము. పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అశాస్త్రీయ ద్వైతంతో బతికితే ఆ బ్రతుకు చాలా దుర్భరం అవుతుంది. అట్లీస్ట్ అప్పటికైనా ఈ అశాస్త్రీయ ద్వైతాన్ని కొంత తగ్గించుకుంటే ఏదో గడి అయ్యేది ఏదో అవుతూ ఉంటుంది, మనం శాంతంగా ఉండగలుగుతాము, శాంతమైన మనస్సులో సత్యము అనుభవానికి వస్తుంది. కాబట్టి చాలా ప్రాక్టికల్ విషయాలు ఇవన్నీ కూడా. ఇదంతా ఏదో ఫిలసాఫికల్ డిస్కోర్స్ అని అనుకోవద్దు, నిజానికి ఫిలసాఫికల్ డిస్కోర్సే, బట్ స్టిల్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ది బుక్ ఆఫ్ లైఫ్. ఈ అశాస్త్రీయ ద్వైతాన్ని చాలా కాషస్గా మనం న్యూట్రలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ వర్షము వాతావరణము కొంత అనుకూలంగా లేదు కనుక నేను క్లాస్ ఒక 5 నిమిషాలు తగ్గించి చెప్తాను, మీరు తొందరగా ఇళ్ళకి చేరుకునే ప్రయత్నం చేసుకోండి. అయినప్పటికీ ఆ తర్వాత శ్లోకం అందాము. ఉభయంతత్వబోధాప్రాక్ నివార్యం బోధసిద్ధయే శమస్సమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః. ఇది మళ్ళీ క్లాసులో చెప్పుకుందాం, ఎందుకంటే మీరు ఇంకా తొందరగా ఇళ్ళకి చేరుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.